హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు దీపికాస్ వంటలు ఈరోజు మన టేస్టీ రెసిపీ వచ్చి కృష్ణుడికి ఎంతో ఇష్టమైన అటుకుల పాయసం తయారీ విధానం చూపించబోతున్నాను ఈ కృష్ణాష్టమికి మీరు కూడా ఈ అటుకుల పాయసం చేసి నైవేద్యంగా పెట్టండి బెల్లం వేసిన తర్వాత పాలు విరిగిపోకుండా చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ చేస్తే పాలు అనేది విరిగిపోకుండా ఉంటాయి ఇప్పుడు ప్రాసెస్ చూసేదాం ఇక్కడ ఒక గిన్నెలోకి హాఫ్ కప్ వరకు బెల్లం వేసుకున్నాను చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని అలానే హాఫ్ కప్ నీళ్ళు పోసుకొని ఇప్పుడు ఈ గిన్నె స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని జస్ట్ బెల్లం కరిగేంత వరకు దీనిని ఉడికించుకోవాలి మరీ ముదురు పాకం రావద్దు బెల్లం కరిగితే సరిపోతుంది చూస్తున్నారు కదా బెల్లం అంతా ఇక్కడ కరిగిపోయింది కాబట్టి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని గిన్నె పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు వేరే ఒక గిన్నె పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని దాంట్లోకి రెండు స్పూన్ల నెయ్యి వేసుకున్నాను నెయ్యి మరిగిన తర్వాత కొన్ని జీడిపప్పులు కొన్ని బాదం పప్పులు వేసుకొని లైట్గా వేగిన తర్వాత ఇప్పుడు కొన్ని కిస్మిస్లు కూడా వేసుకొని కొంచెం వేగిన తర్వాత ఇవి తీసేసుకొని ఒక గిన్నెలో పెట్టేసుకోవాలి ఇవన్నీ గిన్నెలో పెట్టేసుకున్న తర్వాత ఇదే నెయ్యిలో మనం ఒక కప్పు వరకు అటుకులు వేసుకోవాలి హాఫ్ కప్పు బెల్లానికి ఒక కప్పు అటుకులు అయితే కరెక్ట్గా సరిపోతుంది తీప అనేది ఈ విధంగా కొంచెం వేగిన తర్వాత లైట్గా జస్ట్ అలా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం ఏ కప్పుతో అయితే అటుకులు తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల వరకు పాలు పోసుకున్నాను అలానే హాఫ్ కప్పు నీళ్ళు కూడా పోసుకున్నాను ఇప్పుడు వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడకనివ్వాలి ఇలా మనకి ఉడుకుతున్నప్పుడు ఒకసారి గరెట్తో మళ్ళీ కలుపుకొని ఈ అటుకుల పాయసం అనేది చాలా తొందరగా అయిపోతుంది అనమాట దేవుడికి నైవేద్యంగా పెట్టడానికి చూస్తున్నారుగా ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి పావు టీ స్పూన్ యాలకుల పొడి వేసాను ఇలాచి పొడి వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి అంతా కలుపుకొని చూస్తున్నారుగా మొత్తం మనకి ఈ పాయసానికి పట్టే టైము ఐదు నుంచి ఆరు నిమిషాలకన్నా ఎక్కువ అవసరం లేదు ఆరు నిమిషాల్లోనే మనకి పాయసం అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు ఇప్పుడు అటుకు ఉడికిందో లేదా చెక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని స్టవ్ ఆపిన తర్వాత బెల్లం పాకాన్ని వేసేసుకుంటున్నాను ఇక్కడ నేను ఇక్కడ నాకు బెల్లం పాకం నీట్గా ఉంది కాబట్టి వేసేసాను అదే డస్ట్ ఏమైనా అనిపిస్తే మీకు ఫిల్టర్ చేసుకొని వేసుకోండి పాకం అనేది చూస్తున్నారుగా మనం పాకం వేసేటప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేసుకోవాలి వేసేసిన తర్వాత ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పులు కిస్మిస్ బాదం పప్పులు వేసేసాను వేసేసి మొత్తం అంతా ఒకసారి కలుపుకొని చూస్తున్నారుగా పాలు విరిగిపోకుండా పాయసం అంతా కూడా చాలా బాగా వచ్చింది ఇలా చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ చేస్తే పాలనేది ఎక్కడ విరిగిపోకుండా పాయసం అంతా కూడా చాలా బాగా వస్తుంది చూస్తున్నారుగా ఇక్కడైతే మనకి కృష్ణుడికి ఎంతో ఇష్టమైన అటుకుల పాయసం రెడీ అయిపోయింది కృష్ణుడికి పాయసం అనే కాదు అటుకులతో చేసిన ఏ రెసిపీ అయినా కానీ చాలా ఇష్టం అనమాట చూస్తున్నారుగా ఎంతో టేస్టీగా ఉండే పాయసం రెడీ అయిపోయింది ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను అలానే మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ఆల్లో పెట్టుకుంటే నేను ఏ వీడియో వేసినా మీ దాకా వస్తాయి మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తా అప్పటివరకు బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్